కృష్ణా జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు నిధులు విడుదలయ్యాయని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. జిల్లాలోని అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని అవనిగడ్డ చల్లపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఆయన అవనిగడ్డ మోడల్ పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. మోడల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వయంగా పరిశీలించి సిబ్బంది పనితీరును అభినందించారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ను చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దిన సిబ్బందిని అభినందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రత తమ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. స్నేహపూరిత పోలీసింగ్ దిశగా జిల్లాలోని పోలీస్ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే కక్షిదారుల పట్ల సిబ్బంది స్నేహపూరితంగా మెలగాలని ఆయన ఆదేశించారు. విజిటింగ్ చేస్తూ ఉన్నాము. అదే క్రమంలో ఈరోజు చల్లపల్లి మరియు ఇప్పుడు అవనిగడ్డ రావడం జరిగింది. ఇక్కడ మా రెస్పెక్టబుల్ ఎమ్మెల్యే గారితో కూడా కర్టెసీగా మనం ఈరోజు కలవడం జరిగింది. ఈ అవనిగడ్డ స్టేషన్ కూడా సీమ్స్ టు బి ఫంక్షనింగ్ క్వైట్ వెల్. ఇక్కడ కూడా మాకు సీసీ కెమెరా కవరేజ్, పిఏ సిస్టమ్ కవరేజ్ ఎఫెక్టివ్గా ఉంది. ఇంతాక చల్లపల్లిలో కూడా అదే అబ్జర్వ్ చేశాము. సో ఓవరాల్ ది ఎస్హెచ్ఓ అవనిగడ్డ, ఎస్హెచ్ఓ చల్లపల్లి, సిఐ అవనిగడ్డ, డిఎస్పీ గారు అందరూ కూడా సాటిస్ఫాక్టరీగా ఉద్యోగం నిర్వహిస్తూ ఉన్నారని భావిస్తూ ఉన్నాము. అట్లానే ఇంకా మా ప్రయారిటీస్ కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా మేము మహిళా సంరక్షణని, మహిళా భద్రతని టాప్ ప్రయారిటీగా తీసుకుంటాం. అట్లానే ఈ ఏదైతే బలహీన వర్గాలు ఉంటాయి వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా పోలీస్తో మాట్లాడడం, వాళ్ళ సమస్యకి పరిష్కారం తీసుకోవడం, అవి కూడా ఏర్పాట్లు మేము హై ప్రయారిటీలో చేస్తాం. ప్లస్ మాకు పోలీసింగ్లో ఇంప్రూవ్మెంట్స్, ఇన్నోవేషన్ అండ్ ప్రొఫెషనలిజం పెంచుకునే విధంగా కూడా మేము కొన్ని ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేస్తాం. సో మా ప్రయారిటీస్